దానికి కంటిన్యూ చేయాల్సిందే అన్న. కంటిన్యూ చేస్తే ఇంకా చాలా వరకు బాగుంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో. ఇంకా చాలామందికి ఇంకా ఎక్కువైపోతే ఇంకా చాలా ప్రమాదంలో ఉంటుంది. ఈ లాక్డౌన్ చేయడం వల్ల ఏంటంటే హైజీన్ బాగుంటుంది. అదే విధంగా అన్ని చోట్ల శుభ్రం చేస్తే ఈ హైజీన్ వల్ల ఎక్కువ చాలు రాకుండా ఉంటుంది. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు తీసుకున్న చర్యలు? గవర్నమెంట్ తీరు పనితీరు బాగానే ఉందన్న. కానీ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఇంట్లోనే ఉంటున్నారు. మరి వాళ్ళకి లాక్డౌన్ వల్ల చాలా వరకు కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు. ఇప్పుడు నా వరకు తీసుకోవాలంటే నాకు ఇంత ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాలకడు చిరికాయ కానీ వాళ్ళకి సెల్లాక్స్ అని ఉంటాయి. మరి వాళ్ళకి అట్లా అన్న. అదే గవర్నమెంట్ లేని వాళ్ళకి కాకుండా మిడిల్ ఫ్యామిలీస్కి కూడా 5,000 కానీ 3,000 కానీ ఇచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులకి సరిపోయినంత మనీ ఉంటే చాలు. ఎక్స్ట్రా ఉండమని అట్లా. ఇప్పుడు ఈఎంఐ కట్ చేశారు, కరెంట్ బిల్ కట్ చేస్తానన్నాడు, గ్యాస్ బిల్ ఇస్తా వద్దన్నాడు. అలాగే నిత్యావసరాలు సరిపోయినంత సరుకులు కూడా ఇచ్చి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటే ఒక నెల కాదు 2 నెలలు చేసినా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎంతకొంత సాయం చేయాలి కన్నా. ఎందుకంటే గవర్నమెంటే సాయం చేయాలి ఇబ్బంది ఉన్న వాళ్ళకి. ఏదైనా ఉంటే గవర్నమెంటే చూసుకోవాలి. గవర్నమెంటే వీళ్ళని లాక్డౌన్ చేస్తే చాలా వరకు ఫుడ్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిత్యావసర సరుకులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు కంటే అన్నీ ఉంటాయి. మరి మిడిల్ ఫ్యామిలీస్కి, పూర్ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ సాయం చేయకపోతే ఇంకా వాళ్ళని ఎందుకు ఉంది? ఎందుకన్నా ఒక్కొక్కరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఏదో ఒక సాయం చేస్తేనే గవర్నమెంట్ మిడిల్ ఫ్యామిలీస్కి ఇది కూరగాయలు ఎత్తున్నారు. అయ్యో 1 కిలో, అయ్యో 1 కిలో ఎత్తున్నారు. ఎంతవరకు ఇది 1 కిలో 1 కిలో ఒక పూటకే సరిపోదు. ఇంట్లో 4 ఉంటారు, ఆ 4 ఎలా బతుకుతారు? 1 కిలో కూరగాయలు ఒక రోజులో సరిపోతాయి. మళ్ళీ 2 రోజుకి ఇంకొకరు ఎత్తే బాగుండు అనుకుంటారు. ఏదో నిత్యావసర సరుకులు ఒక 2 రోజులు సరిపోయినంత కూరగాయలు ఎవరో ఒకరు ఇచ్చి ఆదుకుంటే చాలా మంచిది. ప్రజల సపోర్ట్ ఎలా ఉందన్న? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కానీ లాక్డౌన్ కానీ ప్రజల సపోర్ట్ అనేది సపోర్ట్ ఇచ్చినంత వరకు అందరూ సపోర్ట్ బాగానే ఇస్తారు. కానీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తేనే కదా ప్రజలు సపోర్ట్ పలికేది. గవర్నమెంట్ ఇచ్చేసి లాక్డౌన్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా ప్రజలు సపోర్ట్ ఎలా పలుకుతారు? ధైర్యంగా బయటకు ఎలా వస్తారు? ఇప్పుడు చాలామంది నిన్న న్యూస్లో చూసాము, కార్మికులు మొత్తం రోడ్డు మీదే ధర్నా చేశారు. అలా ఇంకా లాక్డౌన్ చేస్తే ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాలో పాల్గొంటారే కానీ ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? వాళ్ళకి ఏదో ఒక నిత్యావసర సరుకులు ఇవ్వాలి, లేకపోతే బ్యాంకులో ఇస్తామంటున్నారు. 500 మోడీ చేస్తున్నారు. మినిమం 500 కంటే ఒక 3 రోజులు కూలీ కూడా రాదు. అది 1 రోజులో వచ్చిద్ది, అది ఎంతవరకు వచ్చిద్ది? మినిమం సరుకులకి ఒక 5,000 కానీ 3,000 కానీ ఇచ్చి ఇదిగో మేము ఇలా ఉన్నాం, మీరు అలా చేసుకోండి అని చెప్పి ఇప్పుడు లాక్డౌన్ అంటారు. రేపు వద్దే మళ్ళీ కరెంట్ బిల్లు పెంచేస్తారు, గ్యాస్ బిల్లు పెంచేస్తారు, అదిగో ఇదిగో అని చెప్పి మొత్తం ఇంకా ప్రజల మీద రుద్దేస్తారు. ఎంతవరకు న్యాయం కాదన్న. వాలంటీర్లు మాత్రం బాగానే పనిచేస్తున్నారు. డోర్ టు డోర్ వచ్చి తిరుగుతున్నారు, చేస్తున్నారు, 1,000 రూపీస్ ఇస్తున్నారు, బియ్యాలు ఇవన్నీ అంత సంతకాలు చేయించుకుంటున్నారు, రేపు టోకెన్లు కూడా ఇస్తామంటున్నారు. డోర్ టు డోర్ వాలంటీర్లు తప్పేం లేదన్న. పై వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు. కొద్దిగా వాళ్ళకి సపోర్ట్, మాకు కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుంది. మిగతా స్టేట్ల గురించి నదిలి కానీ మన స్టేట్లో మాత్రం వాలంటీర్లు నెంబర్ 1గా పనిచేస్తున్నారు. డోర్ టు డోర్ వెళ్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు అన్న. రాజకీయ నాయకుల కంటే వాలంటీర్లు ఎక్కువ బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.